అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు? యశోద, ఎర్రబెల్లి యశోద. ఎర్రబెల్లి యశోద గారు, ఏం చేస్తుంటారు మీరు? ఇక ఉత్తానే ఖాళీగానే ఉంటారు. ఇంట్లో ఉంటారు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? నలుగురు. నలుగురు. ఓకే. ఎట్లా ఉంది మరి ఇప్పుడు పరిస్థితి మీ ఏరియాలో? మరి ఈ ఏరియా పేరుంది ఎలుగు వెంకటరామయ్య కాలనీ. ఎలుగు వెంకటరామయ్య కాలనీ. ఓకే, బాగానే గుర్తుంది పేరు. సో మరి మీ ఏరియాలో ఎట్లా ఉన్నాయి మరి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏరియాలో మంచిగానే ఉన్నది ఇప్పటికైతే. ఒక పట్టాలు రాలేదని అందరూ అంటారు, కానీ నిమ్మలంగా వస్తాయని చెప్తారు. వస్తాయి, మెల్లగా వస్తాయి. మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? తెలుసు. ఎవరు? మన వినయ్ భాస్కర్. వినయ్ భాస్కర్ గుర్తుంది పేరు అయితే. చూసినా ఎప్పుడైనా? చూసినా. వస్తాడు అయితే ఎప్పుడైనా? వస్తాడు వస్తాడు. ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఎట్లా ఉంటుంది మరి? ఏమైనా చేస్తాడా పనులు? చేస్తాడు. చేస్తాడు. ఈ అన్న పనులు అవుతున్నాయి మీకు ఇక్కడ? ఈ అన్న చెప్తేనే ఆయన చేస్తాడు. ఏమేం పనులు అవుతున్నాయి మరి ఇక్కడ? ఇక ఇప్పుడు అయితే ఏం పనులు లేవు, అయినాయి కదా. రోడ్ అయింది, మురి కాలువలు అయినాయి, ఇక అన్ని కరెంట్ గిరెంట్ అన్ని సప్లై. ఓట్లు వస్తున్నాయి చూడు, ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా. మరి సార్ ఓట్ ఎవరికి వేస్తావు? కాంగ్రెస్ కి వేస్తావా, టీఆర్ఎస్ కి వేస్తావా, బీజేపీకి వేస్తావా? లేదు, నేను కార్ కి వేస్తా. కాంగ్రెస్ మన కార్ కి ఎందుకు వేస్తావు? మా ఇష్టం. మేము ఆయన కొద్దిగా మాకు సాయం చేసిండు కాబట్టి మళ్ళా వినయ్ భాస్కర్ అన్నని గెలిపించుకుంటాం. మనకి ఏదైనా పని ఉంటే చెప్పుకుంటాం, చేస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా అంటారుగా మేము ఇస్తామని అంటారు, కానీ ఇక వాళ్ళు కొద్దిగా ఢిల్లీ పోతాం. మేము శాతగారి వాళ్ళం, కూట్లే రాయి తీయని వాళ్ళం, ఢిల్లీ పోతామా, అక్కడ పోయి పనులు చేసుకుంటామా, అడుగుతామా? అడగలేము, మాట్లాడలేము. ఇక్కడ అయితే వినయ్ భాస్కర్, కేసీఆర్ అయితే దగ్గర అన్నంటాడు. సరే అమ్మా, సూపర్. అన్నగారు నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు అన్న? లింగయ్య. లింగయ్య గారు ఏం చేస్తుంటారు? డ్రైవింగ్. డ్రైవింగ్, కార్ డ్రైవింగ్. ఓకే. ఏ ఏరియాలో ఉండేది? ఎల్వి నగర్. ఎల్వి నగర్. ఏ డివిజన్ కిందకి వస్తుంది? 54. 54 డివిజన్. ఓకే, రైట్. ఇప్పుడు ఎన్నిక అన్నా, మరి ఎన్నికలు స్టార్ట్ అయినాయి, ఇంకో 20 రోజుల్లో ఓట్లు వచ్చేస్తుంది ఇక. సో మరి సార్ ఇట్లా ఈ వరంగల్ పశ్చిమలో ఎవరు విన్ అవుతుంది? వినయ్ భాస్కర్. వినయ్ భాస్కర్ ఎందుకు? ఆయన మంచిగా చేస్తాను కాబట్టి అందరూ ఆయన గేరు చేస్తాడు. ఏం చేస్తాడు మంచి పనులు అంటే? ఏమేమి పనులు? అన్ని డ్రైనేజీలు, రోడ్లు, కరెంటు మొత్తం ఇచ్చిండు. ఆయనకే ఇస్తాం. ఆయనకే ఇస్తారు ఓటు? ఎట్లాంటి సమస్యలు అయితే లేవు ఇక్కడ? ఏమైతే లేవు సమస్యలు. ఓకే. సో మరి ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, మరి పథకాలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, మరి పథకాలు ఏమైనా అందుతున్నాయి? అందుతున్నాయి. ఏమేమి పథకాలు ఉన్నాయి? మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి మళ్ళీ అప్లై చేసిన, అది కూడా వస్తుంది. కళ్యాణ లక్ష్మి వచ్చింది. లక్ష ఎంత? లక్ష 16. లక్ష 16. ఓకే. ప్రభుత్వం నుండి అయితే మీరు సాయం పొందిల్లు? పొందిల్లు. ఓకే. సో మరి ఇక చూసుకుంటాను, ఇప్పుడు ఎలక్షన్ దానిసరికి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ మూడు పార్టీలు పోటీ సిద్ధం అవుతాయి. సో మరి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎక్కువ టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ ఉంది అంతే. కేసీఆర్ హవానే నడుస్తుంది. కేసీఆర్ హవానే నడుస్తుంది. సో మరి ఇక్కడ వినయ్ భాస్కర్ అంటే పోటీ ఎవరు ఇస్తారు మరి ఎక్కువ? బీజేపీ తక్కువ. ఓకే అన్న, థ్యాంక్ యూ.